ఎందరో నటీమణులు ఉన్నారు, కానీ ఒక్కరే మహానటి. నాకు మాత్రమే దక్కిన అదృష్టం ఏంటంటే నా కెరీర్కి పునాది వేసిన పునాదిరాలు చిత్రంలోనే వారితో కలిసి నటించడం జరిగింది. గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు కార్చగలిగే ఉత్తమ నటి, కళ్ళ కదలికతోనే హావభావాలు పలికించి తాను కదలకుండా కథనంతా నడిపించగలిగే మహానటి ఒక సావిత్రి గారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక నటిగా, వ్యక్తిగా, అమ్మగా, స్ఫూర్తి ప్రదాతగా ఆ సావిత్రమ్మ ఈ చిరంజీవి మనసులో ఎప్పటికీ చిరంజీవి. అలాంటి మహానటి మీద బయోపిక్ సినిమా తీసి నేటి తరాలకి ఆమె గొప్పతనం గురించి తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్న ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.